అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో ప్రతిపక్ష పార్టీలలో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి గుంటూరు పార్లమెంట్ పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలు వైసీపీ మహిళలకు కేటాయించింది దీంతో టీడీపీలో కూడా మహిళలకు సీట్లు కేటాయింపు డిమాండ్ తెరపైకి వచ్చింది గుంటూరు నగరంలో రెండు సీట్లలో ఓ సీటు మహిళకు కేటాయించాలనే సరికొత్త అంశం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది గుంటూరు పార్లమెంట్ పరిధిలో మహిళా కోటాపై జరుగుతున్న చర్చపై ప్రత్యేక కథనం వచ్చే ఎన్నికలలో గుంటూరు నగరంలో సరికొత్త అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గుంటూరు తూర్పు నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు పూర్తిగా గుంటూరు నగర పరిధిలోనే ఉంటాయి జిల్లా కేంద్రంలో నియోజకవర్గాలు కావడంతో అన్ని పార్టీలకు ఈ నియోజకవర్గాలు చాలా కీలకం అయితే గత ఎన్నికలలో గుంటూరు పశ్చిమ సీటు టీడీపీ గుంటూరు తూర్పు సీటును వైసీపీ గెలుచుకుంది వచ్చే ఎన్నికలకు గుంటూరు నగరంలోని రెండు స్థానాలు తామే కైవసం చేసుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి ఇందులో భాగంగా అధికార వైసీపీ గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది రెండు నియోజకవర్గాలకు మహిళలను అభ్యర్థులుగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మంత్రి విడుదల రజనీకు కేటాయించగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫాకు కూతురు నూరి ఫాతిమాకు కేటాయించారు వీరిద్దరితో పాటు గుంటూరు పార్లమెంటు పరిధిలోని తాడికొండ నియోజకవర్గాన్ని కూడా మహిళకు వైసీపీ కేటాయించింది మాజీ హోంమంత్రి సుచరితకు తాడికొండ సీటు ప్రకటించారు ఇక గుంటూరు పార్లమెంటు పరిధిలోని మరో అసెంబ్లీ స్థానం కూడా వైసీపీ మహిళకు కేటాయించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు భార్య రావెల జ్యోతిని పోటీకి దించనున్నట్లు ప్రచారం వినిపిస్తుంది ప్రత్తిపాడు నియోజకవర్గం కూడా కొంత భాగం గుంటూరు నగర సంస్థలో కలిసి ఉంటుంది దీంతో గుంటూరు నగర పరిధిలోకి వచ్చే మూడు స్థానాలు వైసీపీ మహిళలకు కేటాయిస్తుండడంతో ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా మహిళలలో ఆశలు చిగురించాయి గుంటూరు తూర్పు కానీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కానీ ఓ స్థానం మహిళకు కేటాయిస్తే బాగుంటుందని డిమాండ్ పెరుగుతుంది ఇందులో భాగంగా టీడీపీ నుంచి కాపు సామాజిక వర్గం నుంచి పోతురాజు సమత అనూహ్యంగా టికెట్ రేస్లోకి వచ్చిందనే ప్రచారం జరుగుతుంది గుంటూరు నగర సంస్థ ఆరవ డివిజన్ నుంచి బై ఎలక్షన్లో అధికార పార్టీ అభ్యర్థిని పోతురాజు సమత ఓడించడంతో సమతకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది పోతురాజు సమత కుటుంబానికి గుంటూరు నగరంలో రాజకీయంగా మంచి గుర్తింపు ఉంది గతంలో పోతురాజు సమత అత్తగారు పోతురాజు రాజలక్ష్మి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేయటంతో ఆ కుటుంబానికి గుంటూరు నగరంలో ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ నేపథ్యంలో తాజాగా పోతురాజు సమత గుంటూరు తూర్పు లేదా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ సీటు ఆశిస్తుంది ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా సమత గుంటూరు నగరం అంతా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది ఇదే సందర్భంలో తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకంగా కార్యాలయం కూడా ఏర్పాటు చేసి తాను కూడా టికెట్ రేస్లో ఉన్నాననే సంకేతాలు నియోజకవర్గం నేతలకు కేడర్లు అందించారు ఆర్థికంగా బలమైన కుటుంబం కావడంతో పోతురాజు సమతకు టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గం సీటు కేటాయిస్తే బాగుంటుందనే వాదన స్వంత పార్టీ నుంచే వ్యక్తమవుతుంది ఇదే సందర్భంలో వైసీపీ గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉండే మూడు స్థానాలను మహిళలకు కేటాయించడం పోతురాజు సమతాకి బాగా కలిసి వచ్చే అంశంగా మారిందనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ముగ్గురు నలుగురు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఓ అరడజను మంది టికెట్ ఆశిస్తుండగా మహిళా కోట అంశం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి మరీ పొత్తులు ఎత్తులు నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి నుంచి సీటు ఒక్కటైనా మహిళలకు వరిస్తుందో లేదో చూడాలి